ఈ రోజు మనము మొక్కజొన్న గారెలు తయారు చేసుకునే విధానము, వీటికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న పొత్తులు, ఆయిల్, జీలకర్ర, మిరియాలు, అల్లం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనము ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి, మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి, తర్వాత మొక్కజొన్న పొత్తులు, ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు, తర్వాత కొంచెం మిరియాలు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, తర్వాత దీన్ని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ ఒక పేస్ట్ను మనము ఈ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి, కొంచెం పుదీనా, తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగానే ఉండాలండి, మనకు లూజ్గా ఉంటే అప్పాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది గారెలు చేసుకోవడానికి. ఈ విధంగా మనం పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. పెట్టుకుని బాండిలో మనం ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ ఇందులో పోసుకోవాలి. నూనె బాగా వేడిన తర్వాత మనము ఈ విధంగా గారెలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న ముద్దలా చేసుకొని, మన సైజు మన ఇష్టం అండి, పెద్ద గవర్నమెంట్ పెద్ద చేసుకోవచ్చు, చిన్న గవర్నమెంట్ చిన్న చేసుకోవచ్చు. ఒకవేళ చేయలో మనకు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఏదైనా క్లాత్ మీద కావచ్చు లేదా పాలిథిన్ కవర్ మీద కావచ్చు మనం చేసుకోవచ్చు. ఇవి రెండు పక్కల మంచిగా బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల. ఈ బ్రౌన్ రంగు వచ్చే వరకు మనము ఎర్ర రంగు వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. ఈ విధంగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత, ఎర్ర వేగిన తర్వాత రెండు వైపులు వేపుకోవాలి. వేపిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.